హాయ్ ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా ఈ రోడ్డు? ఈ రోడ్డు కావాలని గతంలో కొన్ని వందల సార్లు ప్రశ్నించాం మేము. బురద పడితే వరి నారేత వేశాం ఇక్కడ మేము, ఏంటి అని చాలామంది ప్రశ్నించాం. దాదాపు ఎన్నో మెమరాండం మేము అంటే ఎన్నో లెటర్ల మీద లెటర్లు మేము కలెక్టర్కి అక్కడ ఇవ్వడం జరిగింది. ఆఖరికి రోడ్ అయింది. నేను ఎందుకు అంటున్నానంటే ప్రశ్నిస్తే మార్పు జరుగుతుంది, నాకైతే నమ్మకం ఉంది. ప్రశ్నించాను కాబట్టి అభివృద్ధి జరిగింది. నాయకులకు నేను నిజంగా అంటే మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము మీరు ఖర్చు పెట్టింది అంతే. కానీ ప్రశ్నించాం కాబట్టి మార్పు జరిగింది. ఈ రోడ్ నిదర్శనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే దాదాపు రవీంద్రనగర్ నుండి గంగాపూర్ వరకు. అయితే ఇంకా ఒక లిటిగేషన్ ఏర్పడింది అక్కడ, దానికోసం కూడా మళ్ళీ మేము కలెక్టరేట్ వెళ్ళేసి అప్పుడప్పుడు మేము మా యొక్క విన్నపాలను విన్నవించుకుంటున్నాం. అదేంటంటే నా వాయిస్ స్ట్రక్ అవుతుంది, ఎందుకంటే నేను జర్నీ చేస్తున్నా కాబట్టి. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదని అక్కడ రోడ్ కొంచెం దూరం 1.5 కిలోమీటర్ వేయలేదు, కానీ మిగతా 3 కిలోమీటర్స్ మాత్రం రోడ్ అయిపోయింది. ప్రశ్నిస్తే మార్పు జరిగింది కదా ఫ్రెండ్స్, ప్రశ్నించండి, పోరాటం చేయండి. సూరన్న పోరాటం వృధా కాదు. జై భీమ్.